సద్గురు ఈ ప్రశ్న అనూప్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను నా కుటుంబ సభ్యులతో కూడా చేయించాలనుకుంటున్నాను ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేయించాలని అనుకుంటున్నాను ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ గురించి ఇంకా దానివల్ల ఉపయోగాల గురించి మీరు తెలియజేస్తారా మీరు లాక్డౌన్ వరకు ఎందుకు ఆగారు మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ వల్ల ఎన్నో లాభాలు కలిగినట్లయితే మీ కుటుంబానికి అందజేయడానికి ఇంతకాలం ఎందుకు ఆగారు మిమ్మల్ని వాళ్లతో కలిపి లాకప్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్లు పరిణామం చెందాలి అనుకుంటున్నారు మీ ఉద్దేశాన్ని నేను అభినందిస్తున్నాను కానీ మీరు గనక నిజంగా ఇన్నర్ ఇంజనీరింగ్ను పూర్తిగా గ్రహించుంటే దాని సారాన్ని తెలుసుకునుంటే మీ కుటుంబీకులు దీన్ని చేయాల్సిన పని లేదు మీరు దీన్ని చేశారు కేవలం మీ సాన్నిధ్యం వల్లే వారిలో మార్పు రాగలదు స్పష్టంగా అలాంటిదేమీ జరగలేదు కాబట్టి వారు కూడా దీన్ని చెయ్యాలి అదృష్టవశాత్తు ఇన్నర్ ఇంజనీరింగ్లోని ప్రిపరేటరీ భాగం ఆన్లైన్లో ఉంది అది ఆన్లైన్లో కూడా ఉంది వాళ్లను దాన్ని చేయనివ్వండి దాని ఉపయోగాలు ఏమిటంటే దీన్ని మనం వనవాసం అనలేం లాక్డౌన్ను తెలుగులో ఏమంటారు ఏ పదం లేదేమో ఏదేమైనా మీరు ఇంట్లో ఉన్నారు వచ్చే కొద్ది వారాల పాటు ఇంట్లో ఉండే ఈ సమయం ఆహ్లాదంగా ఎప్పుడుంటుందంటే వాళ్ళందరూ కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేసినప్పుడు బికాస్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఈజ్ దట్ పార్ట్ పూర్తి ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియలో శరీరం మనస్సు భావాలు ఇంకా శక్తి ఉంటాయి శరీరంతో ఇంకా శక్తితో చేయవలసిన దాన్ని డైరెక్ట్గా చేయాలి ఎందుకంటే అదొక దీక్ష ఇవ్వడం వంటిది అదొక బోధన కాదు కానీ మనసుతో ఇంకా భావాలతో మనం చేసేది అదొక బోధన లాంటిది దీన్ని మీరు ఆన్లైన్లో అనుభూతి చెందచ్చు చాలా మందికి వారు ఆలోచించే విధానంలో ఇంకా వారు భావించే విధానంలో మార్పు వస్తే వారి జీవితంలో ఎంతో మార్పు రావడాన్ని మీరు గమనిస్తారు ప్రస్తుతం మీరు గనక మీకు ఏది కావాలో అది ఆలోచించగలిగితే నిర్బంధంగా దేని గురించో ఆలోచించడం కాదు అప్పుడు సహజంగానే మీరు పారవశ్యంతో ఉంటారు ప్రస్తుతం మీరు మీ భావాల్ని ఆహ్లాదంగా ఉంచుకోగలిగితే మీ ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మానసికమైన భావపరమైన ప్రయోజనాలన్నీ ఏవైతే సహజంగానే సామాజిక ప్రవర్తనలో మార్పు తెస్తాయో ఇవన్నీ ఇందులో ఉన్నాయి శక్తిపరమైంది ఇంకా శారీరకపరమైన అంశాలు వాటిని దీక్షగా ఇవ్వవలసి ఉంది అవి ఆన్లైన్లో ఉండవు ఎందుకంటే అందులో ఎన్నో విషయాలున్నాయి శాంభవి మహాముద్రని మీరు విడిగా నేర్చుకోవాలి కానీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ అనేది మీరు ఆలోచించే విధానాన్ని అనుభూతి చెందే విధానాన్ని మారుస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇదే ఎంతో పెద్ద పరిణామం అనుకుంటారు ఎవరైనా మరోలా ఆలోచించగలిగితే మరోలా అనుభూతి చెందగలిగితే వాళ్ళు ఆహ్లాదంగా ఉండడం మొదలు పెడితే అప్పుడు ప్రజలు ఈయన ఆధ్యాత్మికుడు ఎంతో అద్భుతంగా ఉన్నాడు అంటారు లేదు ఆయన కేవలం ఒక సాధారణ మనిషి మిగతా వారు ఇంకా పరిణామం చెందుతూనే ఉన్నారు ఒక మానవుడు ఎరుకతో ఉండడం నిర్బంధ స్థితిలో కాకుండా తనకు ఏది కావాలో అది ఆలోచించగలగటం తన మనోభావాలను తనకు కావలసిన విధంగా ఉంచగలగటం ఇది కేవలం ఒక మానవుడిగా ఉండడమే ఇదేదో సిద్ధి పొందడం కాదు లేదు ఆయన ఒక సాధారణ మానవుడు ఎవరైతే కనీసం వాళ్లకు ఏది కావాలో అది ఆలోచించలేరు ఎలా కావాలో అలా అనుభూతి చెందలేరు అది పరిణామ సమస్య కాబట్టి కుటుంబంలోని ఈ పరిణామ సమస్యను ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్తో సరిచేయొచ్చు అలాగే దేశంలో ఇంకా ప్రపంచంలో కూడా